చంద్రబాబు లాయర్ల ఖర్చు రెండు వేల కోట్ల లక్ష్మీ పార్వతి ప్రశ్నలో లాజిక్ ఉందే చంద్రబాబు అరెస్ట్ తరువాత లక్ష్మీ పార్వతి వార్తల్లో వ్యక్తిగా మారారు చంద్రబాబు విషయంలో ఆమె విమర్శలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి తాజాగా ఆమె భువనేశ్వర్కి ఓ ప్రశ్న సంధించారు చంద్రబాబు లాయర్లకు ఇస్తున్న ఫీజు వివరాలు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలని అన్నారు రెండు శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన భువనేశ్వరి చంద్రబాబు లాయర్ల ఖర్చు కోసం ఎన్ని షేర్లు అమ్మారో తెలపాలంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్ము కంటే బెయిల్ కోసం లాయర్లకు పెట్టిన ఖర్చు ఎక్కువంటూ ఇటీవల వైసీపీ కూడా సెటైర్లు పేలుస్తోంది ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి కూడా అదే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు చంద్రబాబు లాయర్ల ఖర్చును ఆమె లెక్క కట్టారు నలభై రోజులుగా చంద్రబాబు కోసం పంతొమ్మిది మంది లాయర్లు పనిచేస్తూ ఉంటే అందులో పదహారు మంది పేర్లు మాత్రమే బయట పెట్టారని అన్నారు లక్ష్మీ పార్వతి పోని పదహారు మంది లాయర్లనే పరిగణలోనికి తీసుకుంటే రోజుకు అన్ని ఖర్చులు కలుపుకుని ఒక్కొక్కరికి మూడు కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆ లెక్కన నలభై రోజులకు పదహారు మందికి రోజుకి మూడు కోట్ల చొప్పున పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు ఈ సొమ్ము ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారని ప్రశ్నించారు లాయర్లకు వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించడానికి చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన అడిగారు లక్ష్మీ పార్వతి దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికి లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని సందేహం వ్యక్తం చేశారు ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడనే సందేహం కలుగుతోందన్నారు పచ్చ మీడియా ఆయన దీనికి సమాధానం చెప్పాలన్నారు ఇందిరాగాంధీ కూడా తన కేసులను వాదించడానికి ఇద్దరు లాయర్లనే పెట్టుకున్నారని గుర్తు చేశారు అమెరికా ప్రెసిడెంట్కి కూడా ఇంతమంది లాయర్లు ఉండరన్నారు లక్ష్మీ పార్వతి